డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ మనిషి వ్యవహారశైలి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఓ విచిత్రంగా ఉంటది అది అపరిచితులకే ఉంటది అది ఇయాల ఎవరు సమాధానం చెప్తారు ఇయాల అంచనాలు వేస్తివి ఇవాళ దానికి జాతీయ హోదా ఇస్తే ఇయాల పరిస్థితి ఏది ఇవాళ దేశం ఏమవుతుంది ఇయాల ఎంత నవ్వుకుంటుండే జాతీయ హోదాలు ఇయాల మేము ఉండాలనుకున్నాం ఇయాల కోరుకున్నాం కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి వల్ల చాతకం తనం వల్ల కమిషన్ల కోసం అత్యాశతోని ఆయన వివరించిన తీరు వల్ల దేశం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలు నవ్వులపాలైన ఇవాళ మరి కాళేశ్వరం పోర్టు ప్రాజెక్టు తోపు ప్రాజెక్టు అని దేశం మొత్తం చెప్పుకొస్తుంది ఏడవేణ కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్తుంది ఇవాళ ఏం చెప్పుకుంటావు ఏ ముఖం పట్టుకొని చెప్పుకుంటావు ఏడబెట్టుకుంటావు ముఖం నీది దేశం మొత్తం నవ్వుకుంటుంది ప్రాజెక్టు కుంగిపోవడం ఇవాళ ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఎక్కడి వచ్చింది గతంలో మోటార్లు మునిగిపోతుందని నవ్వుకుంటాం దేశం మొత్తం నవ్వారు ఈయనే ముఖ్యమంత్రి అని చెప్పి నవ్వారు ఇలా ప్రాజెక్టే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయి కుంగిపోయి ఒక ప్రమాదకర పరిస్థితి ఏర్పడితే దేశం మొత్తం ఇలా నవ్వుల పాలన తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్రం మొత్తం కడి ఇంత నష్టం జరిగితే దీని బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాలి నువ్వే నేనే కడుతున్నా ప్రాజెక్టు ఇంజనీర్ నేనే అన్నావు నువ్వే కమిషన్ పొట్టు కమిషన్ దొప్పినావు నువ్వే 30,000 కోట్ల ప్రాజెక్ట్ లక్ష రూపాయలు చేసావు నువ్వు కూడా పైసల మీద కమిషన్ మీద శ్రద్ధ ఇలా నాణ్యతలో వ్యవహరించడం ముఖ్యమంత్రికి లేదు పోయినావు నువ్వు 2-3 సార్లు కాళేశ్వరం ఎందుకు పోయినావు నీ ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేసి ఇతరుల నాశనాన్ని కోరుకొని ఆ ద్రవ్యాలు కలపడానికి మాత్రమే కాళేశ్వరం పోయినావు తప్ప కాళేశ్వరంలో నాణ్యమైనటువంటి పనులు జరుగుతున్న ఎక్కువ రోజులేను కనీసం పరిశీలించాలి కమిషన్లమైన శ్రద్ధ నాణ్యతపై ఎందుకు చూపడలేకపోయినావు ఏడవది నీ బుద్ధి గొప్పలు చెప్పుకుంటువి ఓడిసి కడుతీవి కనీసము అంత పెద్ద ప్రాజెక్టు కట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కనీసం పరిశీలించే అవకాశం ఇవ్వాలి అలా ఇన్ని సంవత్సరాలుగా ఓ బారికేజ్ కట్టుపడేసినది ఏదో వేరే దేశంలో పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో కాళేశ్వరం ప్రాజెక్టు వివరించిన రోజులు ఎదుగుని భయం ఎందుకు నాయకులు రాజకీయ పార్టీ నాయకులు పోయి చూస్తే ఉన్న భయం ఏంది అన్నది తెలుసు నీకు క్వాలిటీ లేదు ఇది ఆగది నేను ఎట్లా రాను మళ్ళా బిల్లా బిస్తర్ అనుకోండి నేను నా కుటుంబం విదేశాలు పారిపోతాం ఇక్కడ నాకు వచ్చేది పీకేది నన్ను ఇవ్వలేం పీకడు ఇవ్వలేం చేయరని చెప్పి ఒక ధీమా నిలబడి వచ్చింది నువ్వు మళ్ళా రావు అని చెప్పి ఆలోచన నీకు వచ్చింది కాబట్టి నువ్వు పైసలు చంపడానికే నువ్వు శ్రద్ధ చూపెట్టావు ఇవాళ కాబట్టి ఈ నష్టం రాష్ట్ర ముఖ్యమంత్రి రికవరీ అయ్యాలి ఇది మామూలు నష్టం కాదు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రికవరీ అయ్యాలి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం బాధ్యత వహించాలి దీని పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాష్ట్రం అని చెప్పన్నారు తప్పకుండా కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉంది దీని విచారణ జరపాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ముక్కు విండి పైసలు వసూలు చేసే బాధ్యత మన తెలంగాణ రాష్ట్ర సమాజం మీద ఉంది ఎన్నికల గుణపాఠం చెప్పండి నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గ్యారంటీ లేదు బ్రిడ్జ్ కిందికి వెళ్ళిపోతే బ్రిడ్జ్ ఉంటుందా కూర్చోదా గ్యారంటీ లేదు చెక్ డ్యాంలు మునిగిపోయినాయి ప్రాజెక్టులు రిజర్వాయర్లు లీకేజ్ అవుతున్నాయి కట్ట వంతలు కూలిపోతున్నాయి రోడ్లన్నీ క్రాక్స్ వస్తున్నాయి అన్ని సబ్ కాంట్రాక్టర్ అయిన కుటుంబానికి సబ్ కాంట్రాక్టర్ నిజాయితీవంతులు ఉన్నారు నిక్కచ్చితో పనిచేసే నిబద్ధతో పనిచేసే కాంట్రాక్టర్ ఉన్నారు కానీ కాంట్రాక్టర్ని అయిన కుటుంబానికేనే అన్ని పర్సంటేజ్లోనే హైదరాబాద్ లో బిల్డింగ్ కడితే ఒక ఫ్లోర్ ఇవ్వాలి ముఖ్యమంత్రి కొడుకు ఒక ఫ్లోర్ ఇవ్వాలి 40 ఫ్లోర్లు కట్టుకో నువ్వు 50 ఫ్లోర్లు కట్టుకో నువ్వు 100 కట్టుకో వితౌట్ పర్మిషన్ నీష్టం కానీ పైన 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఆ షేర్ ఇవ్వాలి దాని ప్రకారం కట్టేటువంటి కట్టడి ఆ నిర్మాణ ప్రకారం ఈయనకు వాటా ఇవ్వాలి 2 ఫ్లోర్ల 3 ఫ్లోర్ల పొట్టు పొట్టు దంపిన పైసలు ముఖ్యమంత్రి కుటుంబం పొట్టు పొట్టు పైసలే